నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలే కాదు ప్రజా సేవపై కూడా దృష్టిని సారిస్తామంటున్నారు సిపిఎం నాయకులు సమస్యల పరిష్కారమే కాకుండా వారి ఆరోగ్యం పట్ల కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు తాజాగా కరీంనగర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర ఆసుపత్రి వారి సౌజన్యంతో కోతిరాంపూర్లోని ముకుంద్ లాల్ మిశ్రా భవన్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి డాక్టర్ సుతిల ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఈసీజీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ తదితర టెస్టులను ఉచితంగా నిర్వహించి ఉచితంగానే మందులను పంపిణీ చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే కాదు సేవ దృక్పథంతో కార్యక్రమాలు కూడా చేపడతామంటున్నారు సిపిఎం నాయకులు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తామని స్పష్టం చేశారు అలాగే సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపులో భాగంగా ఈ రోజు ముకుందలాల్ మిశ్రా భవన్ కోతిరాంపూర్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం రాఘవేంద్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ గాజర్ల శృతి గారు గైనకాలజిస్టు అట్లాగే ఇతర వైద్య సిబ్బంది అందరితోటి కూడా ఉచితంగా ఈసీజీ మెడిసిన్స్ అట్లాగే టెస్టులు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఈ విధమైనటువంటి తదితర టెస్టులన్నీ కూడా ఉచితంగా నిర్వహించి మెడిసిన్ కూడా ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది నిత్యం పోరాటాలతో భాగంగా సేవా దృక్పథంతో కూడా రెగ్యులర్గా కూడా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం భావిస్తూ రాఘవేంద్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో కూడా మందులు అట్లాగే మెడికల్ రిప్స్ అసోసియేషన్ నుండి కూడా మెడిసిన్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నుంచి ప్రజల నుండి విశేష స్పందన జరుగుతూ ఉంది మందులు పంపిణీ మరియు రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది మా ఈ సేవా కార్యక్రమముకి సపోర్ట్ చేస్తున్న సిపిఎం నగర కమిటీ సభ్యులకు మరియు మా రాఘవేంద్ర స్టాఫ్ మరియు రాఘవేంద్ర డాక్టర్లకు అందరికీ మొదట నా కృతజ్ఞతలు ఈ సేవా కార్యక్రమం అనేది ఇలాగే రెగ్యులర్గా కొనసాగిస్తామని మా రాఘవేంద్ర హాస్పిటల్ తరపున చెప్పడం జరుగుతుంది ఎక్కువ మంది షుగర్ వ్యాధులు మరియు బీపీ సమస్యలతో వస్తున్నారు చాలామంది ప్రజలు సో వాళ్ళకి మందులు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది షుగర్కి సంబంధిత మందులు మరియు బీపీకి సంబంధిత మందులు పంపిణీ చేయడం జరుగుతుంది